మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-300-300. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గవర్నీలు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నర్సీపట్నంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మరి పూజా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని గురించి మీ అందరూ తెలుసు ఎందుకు చేస్తున్నాము. ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాక చంద్రబాబు గారు మరి ఏదైతే మరి లడ్డు మహాప్రసాదం ఉందో ఆ లడ్డు జరిగిన నెయ్యిలో జంతువులు కొవ్వుందని చెప్పి చాలా ఆరోపణలు చేసిన సంగతి అందరం చూసాం. ఒక విషయం తెలుసుకోవాలి మనందరం కూడా, ఈరోజు భారతదేశంలోనే మరి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అతి పవిత్రమైంది. చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నప్పుడు కూడా మరి ఉన్న టెంపుల్స్లో దేశంలో మరి మన ముఖ్యమైన మరి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వరస్వామి. అలాగే మనం ప్రసాదం కూడా మరి లడ్డు ప్రసాదం అనేది మహాప్రసాదంగా మనందరం కూడా స్వీకరిస్తాం. అలాంటి లడ్డు ప్రసాదంలో కలిపిన నెయ్యిలో జంతువుల యొక్క కొవ్వు ఉందని చెప్పి ఆరోపణలు చేయడం చాలా సిగ్గుచేటని చెప్పి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న మరి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు గారు ఈ విధంగా చేయడం చాలా దారుణం అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి ఒక చెప్పాలంటే ఈరోజు చూస్తే కేవలం రాజకీయాల కోసం రాజకీయాలు ఏదో విధంగా బురద జల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అయితే జగన్మోహన్ గారి మీద బురదల్లని ఉద్దేశం అయితే మరి ఈ విధంగా చంద్రబాబు గారు చేశారన్న సంగతి మీ అందరూ తెలుసు. ఒకసారి మీ అందరూ తెలియాలి 40 సంవత్సరాలు అనిపిస్తే అని చెప్పుకుని చంద్రబాబు గారు ఎంత మేధావో ఒకసారి మీ అందరూ గుర్తు చేయాలి. ఎందుకు మేధావి ఎందుకు అంటున్నానంటే ఈరోజు జరిగిన సంఘటన అంతా కూడా చూస్తున్నాం మనందరం కూడా. జూన్ 4వ తారీఖున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అలాగే జూన్ 12వ తారీఖున 21వ తారీఖున 25 జూలై 4 తారీఖుల్లో 4 రోజుల్లో 4 ట్యాంకర్లు నెయ్యి ఉన్న ట్యాంకర్లన్నీ కూడా మరి సరఫరా చేయడం జరిగింది టీటీడీ వారికి. మనందరూ కూడా టీటీడీ వారికి 4 ట్యాంకర్లు రాగానే శాంపిల్ అనేది తీసుకొని ఇది బాగుందని చెప్పి 4 ట్యాంకర్లు కూడా పంపించారు. ఆ తర్వాత మళ్ళా జూలై 6వ తారీఖున 2 ట్యాంకర్లు 15న 2 ట్యాంకర్లు 4 ట్యాంకర్లు కూడా మళ్ళీ రావడం జరిగింది. ఆ ట్యాంకర్లు మరి శాంపిల్స్ అనేది తీసుకున్న తర్వాత నాణ్యత లేదని చెప్పి దాన్ని రిజెక్ట్ చేశారు. ఇదంతా కూడా ప్రధానులు అందరూ కూడా తెలుసు, ప్రపంచం అంతా కూడా తెలుసు. అవన్నీ కూడా 4 సంబంధించిన ట్యాంకర్లు నెయ్యి కూడా వెనక్కి రిటర్న్ అయిన సంగతి మీ అందరూ తెలుసు. ఎందుకంటే అంటే ఇది ఇప్పటి నుంచి వచ్చిన ఆనవాయితీ కాదు, 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా మరి అప్పుడు 15 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత జగనన్న మరి ప్రభుత్వంలో కూడా సుమారుగా 18 ట్యాంకర్లు కూడా రిజెక్ట్ చేశారు. ఇదంతా కూడా నాణ్యత లేకపోతే మరి టీటీడీ వారే రిజెక్ట్ చేస్తున్న సంగతి అందరూ కూడా తెలుసు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఏదైతే 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇది ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీలో జరిగింది కాదు, తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 ట్యాంకర్ల నెయ్యిని రిజెక్ట్ చేసినప్పుడు మరి అది 23వ తారీఖున జూలై 23వ తారీఖున మరి టెస్టులు కూడా రావడం జరిగింది ఎవరికి, టీటీడీ ఈవో గారికి. అందులో ఏముందంటే యానిమల్ ఫ్యాట్ ఉండొచ్చు అని చెప్పి ఒక రిపోర్ట్ వస్తే దాన్ని జూలై 27వ తారీఖున ఎవరైతే మరి వాళ్ళు నెయ్యి సప్లై చేస్తున్నారు ఏఆర్ డైరీ వాళ్ళకి షోకజ్ నోటీస్ కూడా ఇచ్చారు. అన్ని వివరాలు చెప్పిన తర్వాత అది కూడా ఫెయిల్ అయ్యేసరికి మళ్ళీ కొత్తగా ఒక నాటకం మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి కానీ వెళ్తే మరి డిక్లరేషన్ కావాలని చెప్పి కొత్తగా మళ్ళీ అంటే ఒకవేళ వెళ్తే ఈ లడ్డు కథను కూడా పక్క పెట్టి దాన్ని పెద్ద ఇష్యూ చేయాలని ఉద్దేశం మీద మరి ఈ విధంగా చేశారు. అయినప్పుడు కూడా అదే అంటారు కింద జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే కేవలం మళ్ళీ ఈ లడ్డుది కూడా డైవర్ట్ చేయాలని ఉద్దేశం మీద డిక్లరేషన్ అని చెప్పి గొడవలు చేయాలని ఉంటున్నారు కనుక అందుకని నేను విరమించుకున్నారని కూడా నేను చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా మీ అందరినీ కూడా ఒకటే కోరుతాను, ఇది కేవలం జరిగింది ఈ 3 నెలల్లో జరిగింది. నిజంగా జరిగింటే అది చంద్రబాబు నాయుడిదే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.